ఓం శ్రీ మాత్రే నమః ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము 27వ తారీఖు సెప్టెంబర్ నెలలో అన్నమాట వచ్చేటువంటి ఈ ఏకాదశిని ఆ రోజున శ్రీ మహావిష్ణువుని ఇలా ఆరాధిస్తే అనంటే ఎందుకు శ్రీ మహావిష్ణువు ఇలా అంటే అంత ప్రత్యేకత అన్నప్పుడు ఇది ఆశ్వేజ మాసం అధిక ఆశ్వేజ మాసము అనంటాము అధిక ఆశ్వేజ మాసంలో శ్రీ మహావిష్ణువుని ఆరాధించటం వలన ఎనలేని ఫలితము అనేటువంటిది పొందగలుగుతారు అలాగే ఆ రోజు ఏంటంటే శ్రీ మహావిష్ణువుని చక్కగా విష్ణు సహస్ర నామావళిని పఠించటము ఒక తులసి మాలని శ్రీ మహావిష్ణువుకి సమర్పించటము చాలా మంచిది ఒకసారి విష్ణు సహస్ర నామావళిని పఠించటము అంటే ఇంతకు మునుపు రోజుల్లో మీరు ప్రీవియస్ ఎపిసోడ్స్ అన్ని చూస్తే మీకు తెలుస్తాయి పదకొండు ఏకాదశులు అని చెప్పేసి పదకొండు సార్లు విష్ణు సహస్రనామావళిని పఠించటము వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఎపిసోడ్స్లో చాలా చాలా తెలియజేశాను ఆ విధంగా కూడా ఆచరణ ఆరాధించవచ్చు అన్నిసార్లు అన్ని చేయలేమమ్మా అనుకుంటే కనీసం ఒక్కసారైనా సరే ఆ రోజు మనం చక్కగా అన్నమాట ఈ రోజున విష్ణు సహస్రనామావళిని పఠించటము తులసిమాల సమర్పించటము సమర్పించిన తర్వాత ఒక ఏదైనా ఒక పండు నైవేద్యం పెట్టటము నైవేద్యం పెట్టి హారతి ఇవ్వటము చాలా మంచిది లేదు శక్తి కొద్దీ మేము చేయగలుగుతామమ్మా మరొకసారి చెప్పండి అని అంటారా పదకొండు ఏకాదశులు పదకొండు సార్లు అన్నమాట అంటే ప్రతి ఏకాదశికి పదకొండు సార్లు చొప్పున విష్ణు సహస్రనామావళిని పఠించటము అంటే ఒకసారి విష్ణు సహస్రనామాడు చదివాక విష్ణుమూర్తికి ఒక దండ సమర్పించటము ఒక రకం పండు నైవేద్యం పెట్టడం హారతి ఇవ్వటం ఒకసారి కంప్లీట్ అయినట్టు రెండోసారి మరొకసారి విష్ణు సహస్రనామాడు చదవటము మరొక దండ ఏదైనా సరే అది పూలమాల కావచ్చు ఒక తులసి దండ కూడా అందులో ఒక దండగా వాడచ్చు అలా ఒక రకం దండ వేయటం తర్వాత ఒక రకం పండు నైవేద్యం పెట్టటము హారతి ఇవ్వటము పదకొండు రకాలు సపరేట్ సపరేట్గా అంటే పదకొండు రకాలు ఉండాలి పండ్లు నైవేద్యానికి ముందు ఏర్పాటు చేసి పెట్టుకోండి ఇలా చేయటం వలన మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయి అష్టైశ్వర్యవంతులవుతారు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పేసి చెప్తుంటాం కదా ఇది యథార్థం మీరు ఎప్పుడైతే మొదలుపెట్టారో పదకొండు ఏకాదశులు కంప్లీట్ అయిపోయే లోపగా మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేటువంటిది నెరవేరుతుంది ఇది సత్యం ఇలాంటివి ఎన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అని అంటే సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి